నాదం పుస్తకాల్లో చదువుకుంటాం ముఖ్యంగా ఇప్పుడున్న పాతికేళ్ల కొర వాళ్ళకి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న ఒక నినాదం విపరీతమైన భావోద్వేగాన్ని లేపేది కులాల కుంపటిలో వర్గాల పోరులో నిండిపోయిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒకే ఒకటి కులాలకి వర్గాలకి అతీతంగా ఒకే ఒక నినాదం ఈ రాష్ట్రాన్ని కుదిపేసింది అది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని 1963 లో అప్పటి గనుల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం గారు భారతదేశానికి ఉక్కు కర్మాగారాలు చాలా అవసరం నది ఒక సముద్ర తీరాన ఒక మంచి స్టీల్ కర్మాగారం బా ఉండాలి అని అనుకుంటే అప్పుడు దాని ఒక అమెరికన్ కన్సార్టియం అనే కంపెనీ వైజాగ్ విశాఖపట్నం చాలా అనువుగా ఉంటుందని చెప్పేసి వెళ్ళిన తర్వాత అందరూ ఆనందించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉక్కు కర్మాగారం రాబోతుంది అంటే అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ఎదగబోతుందని కానీ కొన్ని పరిస్థితుల్లో మళ్ళీ అది మార్చుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది ఇక్కడ ఉండట్లేదు మాట ఇచ్చిన తర్వాత ఉండట్లేదు అంటే ఆ రోజున తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న కీర్తిశేషులు అమృతరావు గారు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి నిరాహార దీక్ష చేయటం దానికి మద్దతుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు అండగా నిలబడటం అది ఉద్యమ రూపం దాల్చడం తీవ్రస్థాయికి వెళ్ళటం రైల్ రోకోలు పోలీసుల కాల్పులు వీటన్నిటి నడుమ ఊహించుకోండి ఈరోజు ఇంతమంది యువతున్నారు ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు 18 నుంచి 22 ఏళ్ల పిల్లలు 25 ఏళ్ల పిల్లలు ఉన్నారు వారు ఆ రోజున పోరాటానికి మద్దతుగా వెళ్తే పోలీస్ కాల్పుల్లో 32 మంది నిండు నూరేళ్లు బతకాల్సిన యువకులు చనిపోయారు పలాస పీలేరు నుంచి పలాస దాకా విశాఖపట్నం నుంచి వరంగల్ దాకా 32 మంది యువకులు బలిదానాలు అయిని చనిపోయారు అప్పటికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న 67 మంది ఎమ్మెల్యేలు 7 మంది ఎంపీలు అనుకుంటా వీళ్ళందరూ రాజీనామాలు చేసి అన్ని రకాలుగా ఒత్తిళ్లు పెట్టి ప్రజలు చైతన్యవంతులై ముందుకెళ్తే ఈ రోజున స్టీల్ ప్లాంట్ ఇక్కడికి వచ్చింది ఈ స్టీల్ ప్లాంట్ చాలా కష్టాల మీద వచ్చింది 71లో శంకుస్థాపన జరిగింది 92లో దాదాపు 3 లక్షల టన్నులు కదండి 72లో 3 లక్షల టన్నుకి ఉత్పత్తి సామర్థ్యం పెంచిన తర్వాత అప్పటి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీనిని జాతికి అంకితం చేశారు 2 దశాబ్దాల కాలంలో ఈ స్టీల్ ప్లాంట్ ఒకవేళ నేను ఏదైనా తప్పైతే నన్ను సరిచేయండి దయచేసి నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తా ఉన్నాను 2 దశాబ్దాల కాలంలో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ 6,000 కోట్ల లాభాన్ని చూసింది 40,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి కేంద్రానికి ట్యాక్సులు కట్టింది 16,000 మందికి నేరుగా ఉపాధి ఇచ్చింది 18,000 స్పైచిలకు కాంట్రాక్ట్ లేబర్కి ఉపాధి ఇచ్చింది ఇంకో 100,000 మంది అనుసంధానంగా ఉండే పరిస్థితుల్లో వారికి ఉపాధి ఉంది వీరి కుటుంబాలని అన్నింటినీ కలుపుకుంటే 5-6 లక్షల మంది ఆధారపడి ఉన్నారు ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పడటానికి 22,000 ఎకరాలు 64 గ్రామాలని మనుషులు బతుకుతున్న గ్రామాలని ఖాళీ చేయించి
ఒక 1200 రూపాయలు ఇందాక వారు చెప్తున్నట్టుగా నష్టపరిహారం ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఖాళీ చేయిస్తే ఈ రోజుకి నేను 2015-16 తిరుగుతున్నప్పుడు ఆ రోజుకి కూడా ఈ రోజుకి కూడా స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చిన భూములకు ఇంకా పరిహారం అందలేదు. వారి కుటుంబాలు ఎంత దీనస్థితిలో ఉంటాయంటే నేను వింటా ఉంటే చాలా బాధేసింది. ఆకలికి ఒకసారి అన్నం వండుకునే పరిస్థితి తెలియక లేక దేవాలయాలకి వెళ్ళి అక్కడ ప్రసాదాలు పెట్టి ప్రసాదాలు తిని కడుపు నింపుకునే కుటుంబాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ బాధ అనిపించింది నాకు. ఈ రోజున స్టీల్ ప్లాంట్ 2021లో ఇది నష్టాలకి వాటిల్లుతుంది, ఇది నష్టాలు చవి చూస్తుంది. ఈ నష్టాల కోసం మేము స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తున్నాం అని వార్త రాగానే అందరితో పాటు నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేను పోరాట యాత్రలు ఇక్కడ బలంగా తిరిగిన వాడిని. సమస్యల్ని, స్టీల్ ప్లాంట్ భూములు కోల్పోయిన నిర్వాసితులను ప్రత్యక్షంగా కలిసిన వాడిని. ఈ వ్యక్తులందరూ నేను కలిసి వాడి కష్టాలను చూసిన తర్వాత బేసిక్గా మౌలికంగా నేను ప్రైవేట్ రంగంతో పాటు ప్రభుత్వ రంగ పరిశ్రమలు బాగుండాలని మనసా వాచా కర్మణ కోరుకునేవాడిని. ప్రభుత్వ రంగ పరిశ్రమలు కాయలా పడకూడదు, అభివృద్ధి పదంలోకి వెళ్ళాలని కోరుకునేవాడిని. అలాంటిది స్టీల్ ప్లాంటు నష్టం వాటిల్లుతుందని చెప్పి ప్రైవేటీకరణ చేద్దాం అన్న వార్త వినగానే వెంటనే పెద్దలు మనోహర్ గారు, పిఎస్సి చైర్మన్ మనోహర్ గారు, నేను ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రి, హోంశాఖ అమాత్యులు శ్రీ అమిత్ షా గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు ఉపసంహరించి ప్రైవేటీకరణకి అప్పగించేలాగా మిగతా పరిశ్రమలలాగా ఈ స్టీల్ ప్లాంట్ దయచేసి మీరు చూడొద్దు. ఇది ఆంధ్రుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్నది. ఇది 18,000 మంది రైతులు భూములు వదులుకుంటే ఈ రోజున స్టీల్ ప్లాంట్ వచ్చింది. దీని గురించి మీరు పెద్ద మనసుతోటి చూడాలి అని చెప్తే మరి సావధానంగా విన్నారు. కాకపోతే మీరు ఊహించుకోవాలి నా పరిస్థితి. నాకు ఒక ఎంపీ లేడు, ఉన్న ఒక ఎమ్మెల్యే వైసీపీ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. ఒక నా బలం ఏముంది, అమిత్ షా గారు కూడా ఇంటర్వ్యూ దేనికి ఇస్తారు? నేను వెనక ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారని ఇవ్వరు, మీరున్నారని ఇస్తారు నాకు అపాయింట్మెంట్. ప్రజాబలం ఉంది, మీరు లేకపోతే నాకు ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తారు? ఒక్క క్షణం తీసి గడ్డిపోసలో పక్కన పెట్టరు. కానీ నాకు స్వార్థం ఏముంటుంది? భావితరాలు బాగుండాలి. నిన్నటి తరాలు కష్టపడి ఈ రోజున మన చేతుల్లో స్టీల్ ప్లాంట్ పెడితే అది అంజాక్రాంతం అయిపోతుంటే బాధ కలుగుతుంది అందరిలాగే. ఖచ్చితంగా నష్టాలు ఉన్నాయి, నష్టాలు లేవని ఎవరు చెప్పట్లా. మీరే చెప్పండి, ఏ పరిశ్రమకు నష్టాలు లేవు? ఏ వ్యాపారానికి నష్టాలు రావు? ఏ వ్యాపారానికి అప్పులు లేవు? అలా నష్టాలు రాని పరిశ్రమ ఏదైనా ఉంది అంటే ఒక వైసీపీ రాజకీయ పరిశ్రమ తప్ప అన్ని పరిశ్రమలకి నష్టాలు ఉన్నాయి. ఒకసారి స్టీల్ ప్లాంట్ నష్టాలు రాబోయే అంటే మాట్లాడుకోబోయే ముందు మనకు అర్థం కావాల్సింది పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. దీనికి ఏరుస్తారు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ పంచవర్ష ప్రణాళిక కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, దేశ ఆర్థిక అభివృద్ధి కోసం, ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశాల కోసం ప్రారంభించిన పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. దీంట్లో మహారత్న అని, నవరత్న అని, మినీ రత్న 1 అని, మినీ రత్న 2 అని ఇలాంటి గ్రేడింగ్స్ ఉన్నాయి. ఇవి 3 నుంచి 5 సంవత్సరాల వరకు లాభాల దాంట్లోకి వెళ్తే ఎనీ పబ్లిక్ సెక్టర్ యూనిట్. వీటికి
ఈ మహారత్నాలు మినీ నవరత్నాలు మినీ మినీ రత్నాలు 1 and 2 అనేసి చేస్తారు. 2017 గా